నాకు పొన్నూరు కొత్త కాదు నాకు కొత్త పొన్నూరు ఎన్ని వందల సార్లు పొన్నూరుకి వచ్చాను నరేంద్ర గారు 5 సార్లు గెలిచాడు వాళ్ళ తండ్రి వీరయ్య గారు 2 సార్లు గెలిచాడు 9 సార్లు ఆ కుటుంబం పోటీ చేసింది నేను కూడా ఎన్ని సార్లు వచ్చానో లెక్కేసుకోలేదు నేనేమి సినిమా యాక్టర్ కాదు కొత్త సినిమా రిలీజ్ కాల మీ ఆవేశం మీ ఉత్సాహం చూస్తా ఉంటే నేను చేసే కార్యక్రమం సరి అయిన కార్యక్రమం అని నాకు ఒక నమ్మకాన్ని కల్పించారు అందుకే ఈ రోజు నేను పెట్టిన పేరు కూడా మీరు చూస్తే మొన్ననే బాదుడు పెట్టాం నేను అడుగుతున్నా మిమ్మల్ని అందర్నీ ఈరోజు ఒక్క విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఏ కుటుంబమైన ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని పెరిగాయా లేదా ఎంత పెరిగిందో మనకే అర్థం కావడంలా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా దేశంలోని ఎక్కువ ధర ఉందా లేదా కరెంట్ ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి కదా జగన్ రెడ్డి దీర్ఘాలు తీస్తానే మాట్లాడావు కదా నువ్వు అది వెళ్ళిపోమ్మనండి మన వాళ్ళు కూడా ఈ సమయంలో వస్తారు కావాలని కూడా పర్వాలేదు పంపించేయండి వాళ్ళని అంబులెన్స్ పంపించండి వేరే దారుణ ఈ దారుణ వస్తారు వాళ్ళు నేను అన్ని దిక్కల్లో చూస్తున్నా ఇది ఒక ఫ్యాన్సీగా తయారైపోయింది పర్వాలేదు ముందు వాళ్ళు పంపించండి ఏం తమ్ముళ్ళు ఇంకొక పక్క మీరు చూస్తే ఎక్కడ చూసినా కరెంటు ఛార్జీలు పెరిగాయి నిత్యావసర వస్తువులు పెరిగాయి మద్యం రేటు పెరిగింది ఏం తమ్ముళ్ళు పెరిగిందా అన్నిటిపైన ఇంటి పన్ను వేశారు వృత్తి పన్ను వేశారు కడన కమ్మోడు పైన పన్ను వేశారు చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరన్నా దేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంత నాటకాలు ఆడతా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక 10 రూపాయలు పడేసి మీరందరూ 10 రూపాయలు ఏదో ఉందని చూస్తే మీ జోబీలో 10,000 రూపాయలు కొట్టేస్తాడు జరుగుతా ఉందా లేదా దోపిడీ చేశారా లేదా ఓ సార్ అనిపిస్తుంది సంక్షేమం అంటాడు నీది సంక్షేమం కాదు సంక్షోభం మీరు ఒకసారి చూడండి రాష్ట్రం నాశనం అయిపోయిందా లేదా ఈ రాష్ట్రం కోలుకుంటుందా మళ్ళీ దీనికి ఎవరు కారణం తమ్ముళ్ళో మన రాష్ట్రానికి 5 ఏళ్ల శని పట్టింది ఎవరా శని ఎవరా శని ఎవరా శని అందుకే నేను పేరు పెట్టా బాదుడే బాదుడయింది దానికంటే కూడా ఇంకా ఎక్కువగా ఇప్పుడే నేను వస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సైకోలు ఇన్ని వేల మంది ఉంటే ఒక 10 మంది నా మీటింగ్ డిస్టర్బ్ చేస్తారంట ఒప్పుకుంటారా మీరు సహిస్తారా మీరు పోలీసులు చూడండి అయ్యా మీరు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటే మిమ్మల్ని శభాష్ గోల్డ్ మెడల్ ఇవ్వాలయ్యా మీకు అందరికి భారతరత్న అవార్డులు ఇవ్వాలయ్యా మీకు అందరికి 5 మందిని కంట్రోల్ చేయని వాళ్ళు బందిపోట్లే కంట్రోల్ చేస్తారయ్యా మీరు ఒకటే చెప్తున్నా సైకోలు నా దగ్గర తోక దిప్పితే నీ పెద్ద సైకోను కూడా పట్టుకొస్తా వదిలిపెట్టాను అందుకే నేను పేరు పెట్టా ఇదేం కర్మ మన రాష్ట్రానికి అవునా కదా ప్రతి ఒక్కరికి ఇబ్బంది వచ్చిందా లేదా
వచ్చిందంటే చేలు పైకెత్తండి. నరేంద్ర గారిది రాజకీయ కుటుంబం అవునా కాదా? 9 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు అవునా లేదా? 7 సార్లు గెలిచారా లేదా? జగన్మోహన్ రెడ్డి కుటుంబానికంటే ఉన్నతమైన కుటుంబం అవునా కాదా? తమ్ముళ్ళు అమూల్ బేబీ జగన్మోహన్ రెడ్డి. ఆయనకి అమూల్ ముద్దు, సంఘం వద్దు. ఏం జగన్ రెడ్డి అంత ముద్దేంటి నీకు? అమూల్ చెప్తున్నా, అమూల్ బేబీ దొరికాడు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ వేసుకోండి. మీరు విషపనవు నవ్వుతా ఉంటాడు. ఎవరయ్యా ఈ అమూలు? ఎక్కడి నుంచి వచ్చారయ్యా మీరు? ఎందుకు వచ్చారు మీరు? సంఘం డైరీ, రైతుల సొసైటీ, విజయవాడ డైరీ, రైతుల డైరీ. నువ్వు అమూల్ డైరీని తీసుకొచ్చి రాష్ట్ర ఆస్తులు కట్టబెట్టి లంచాలకు పాటుపడి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉంటే చూడాలా నేను ఇంకా? అందుకే చెప్తున్నా అమూల్ బేబీ జాగ్రత్త. నీ అమూల్ ని, ఈ బేబీని ఇద్దరిని బంగాళాఖాతంలో కలిపేస్తాం. తెలుగు వారి తడాకా మీకు తెలియదు? తమాషాట్లాడద్దండి. మా పొట్ట కొడితే మిమ్మల్ని వదిలిపెట్టవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నీకు పోలీసులు ఉండొచ్చు, నీకుండేది 1 లక్ష మంది పోలీసులు మొత్తం కలిసి 50 వేలు 60 వేలు. నాకు 5 కోట్ల మంది జనాలున్నారు, తెలుగు సైన్యం ఉంది. ఏం తమ్ముళ్ళు అండగా ఉంటారా మీరు? ఏం ఆడబిడ్డలు అండగా ఉంటారమ్మా? తప్పుడు కేసులు పెడతావా నువ్వు? పోలీసులు అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడతావా నువ్వు? నిన్నే చూశాం ఏదో వెనుకబడిన వర్గాలకు ఏదో పొడి చేస్తాడంటే ఈయన. 4 ఏళ్ళు అయిపోయింది నేను అడుగుతున్నా, ఆయన అంటున్నాడు ఒక మాట, నా వెనక నలుగురున్నారంట. నేను చెప్పా నీ వెనక నలుగురున్నారు. ఆ నలుగురు ఎవరంటే ఏటు విజయసాయిరెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల, వీళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, ఇంకొక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నువ్వు రాష్ట్రాన్ని వీళ్ళకి రాసిచ్చావు, పెత్తందారి వ్యవస్థకు నువ్వు శ్రీకారం చుట్టావు. నువ్వు మాట్లాడేటన్ని తప్పుడు మాట్లే. నేను ఒకటే చెప్తున్నా, నాకు కులం లేదు, మతం లేదు, నా కులమే పేదరికం. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ నా కులస్తులే. అన్ని కులాలకు నేనే ప్రతినిధి, తెలుగు వాళ్ళ కులమే నా కులం అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను.